రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మరి కొన్ని ప్రధానమైన డిమాండ్లను తీసుకురావడం జరిగింది. ఇందులో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా మరి ఒక డిమాండ్గా మరి ఈ యొక్క వేదిక కూడా తన యొక్క పోరాటాన్ని సాగిస్తోంది. ఇందులో పార్స్లో మెంబర్గా అంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మెంబర్గా రాయవరపు రామకృష్ణ గారు ఉన్నారు. వీరు ఏపీ బీసీ చైతన్య వేదికకు నాయకులు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ సమన్వయకర్త విశాఖపట్నం. సో అక్కడి నుంచి మనతో పాటు మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. రాయవరపు రామకృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. నమస్తే రామకృష్ణ గారు, చెప్పండి. మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలంటూ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరఫున మరి మీరు ఒక డిమాండ్తో ముందుకు రావడం జరిగింది. సో దీని గురించి వివరించండి సార్. నమస్తే అండి. నమస్తే. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సభ్యులకు, స్నేహ టీవీ సిబ్బందికి నా నమస్కారాలు. ఓకే, నమస్తే. అయితే ఈరోజు రాజ్యాధికారం బీసీలకి రావాలి, బడుగు బలహీన వర్గాలకి రావాలనేది నాది కోరిక. అలాగే మన సంస్థ కూడా ఇదే విషయం మీద చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అందుకే నేను కూడా ఈ సంస్థ కలిపి పనిచేస్తున్నాను. అందువల్ల ఈరోజు నా మనసులో ఉన్న మాట పంచుకోవాలని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మన రాజకీయ పార్టీలు, రాజ్యాన్ని పరిపాలించే పార్టీలన్నీ కూడా అంబేద్కర్ పూలే వీళ్ళ యొక్క ఫోటోలు అవి పెట్టుకుని వాళ్ళ ఆశయాలని చెప్తూ మనల్ని ఈ బడుగు బలహీన వర్గాలందరినీ మోసం చేస్తున్నాయి. అయితే బడుగు బలహీన వర్గాలు బీసీలు, మరి ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరికీ రాజ్యాధికారం చేయాలని ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ గా వెనకబడతారం వల్ల, వాళ్ళ సాంఘిక ఫోబియా వల్ల, సామాజిక ఫోబియా వల్ల వీళ్ళ మనసులో మాట బయటికి చెప్పినా దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది జరగట్లేదు. ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తానికి మన పారా సంస్థ ఎంతో కృషి చేస్తుంది. అందువల్ల ఈ మన ఈ ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ లేక ఒక మనం చేయాలని కోరుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా యాక్షన్ కాలేకపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా వీళ్ళందరూ ఏకం అవుతే మళ్ళీ అన్ని ప్రశ్నిస్తారని, వీళ్ళకి రకరకాల సంక్షేమ పథకాలని అదని ఇదని బిస్కెట్లు అది వేస్తూ వీళ్ళు కలవకుండా రాజ్యాధికారంలో రాకుండా ఇన్ని కులాలు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారంలో ఉన్నటువంటి పాలకులు పాలకులుగానే ఉండిపోయాం తప్ప 15% ఉన్నటువంటి అగ్ర కులాలే మనల్ని ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నారు. 85% ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక తాటి మీద రాలేకపోతున్నాం. మనకి రకరకాల ఏదో రిజర్వేషన్లని పథకాలని ఏదో చెప్పి మనల్ని అందరినీ మభ్య పెడుతున్నారు. రామకృష్ణ గారు నిజమైనటువంటి రామకృష్ణ గారు అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలన్నది మరి పార్స్ చెబుతున్న ఒక డిమాండ్. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావాలంటే ఎలా? ప్రతి నిజమైనది పార్స్ చెప్పేది విషయం చాలా 100% కరెక్ట్. జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి ఎన్నో కులాలు బాగా అత్యడుగునటువంటి బలహీన వర్గాలన్నీ కూడా ప్రజా జనాభా ఉన్నప్పటికీ కూడా మన శాసనసభలకు కానీ పార్లమెంట్కి కానీ ఎమ్మెల్సీ శాసనమండలికి కూడా వెళ్ళకపోతున్నారు. కానీ ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే ప్రతి 5 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గం కులం వాళ్ళందరికీ కూడా మన చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి. బీసీ ముఖ్యమంత్రి రావాలి, అర్థమేనండి. బీసీ ముఖ్యమంత్రి రావాలంటే వీళ్ళందరూ కలవాలి. మనకి ఎన్ని సంఘాలు, 5 వర్గాలు కలిస్తే రాజ్యాధికారం రావడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. అయితే వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి రాజకీయంగా ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు మనల్ని అందరినీ చెదరగొట్టి ఏదో పథకాలని అదని ఇదని కారణాలు చెప్పి మనల్ని దూరం చేస్తున్నారు. అందువల్ల మనం సంఘటితంగా ఉండి అంబేద్కర్ చెప్పినట్టు సంఘటితంగా మనం పోరాడాలి. ఎప్పుడైతే మనం సంఘటితంగా ఉండి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని శిక్షలు పెట్టినప్పటికీ కూడా మనం సంఘటితంగా ఉండి ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మన రాజ్యాధికారమే మనం జయమని ఒక లక్ష్యం పెట్టుకుంటే మాత్రం ఇది నిజంగా మీరు జరుగుతుంది సార్.
రైట్ రామకృష్ణ గారు అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అన్నారు అంటే ఇది అమలు అవడానికి వీలు పడుతుందంటారా జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయి జనాభా లెక్కలకి సరైనటువంటి మనకి పుస్తకాలు మన ఏమీ లేదండి గవర్నమెంట్ దగ్గర సర్వే ఫస్ట్ ఇది డిమాండ్ చేయాల జనగణన అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది వెనకబడి తరగతులు ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంత ఉన్నారు అనేది జనగణన అనేది జరగాల జరిగిన తర్వాత కంపల్సరీగా మనకి ఆటోమేటిక్ గా మన జనాభా ప్రాతిపదిక మీద మనం డిమాండ్ చేద్దాం మనలో కన్నా మనం ఎందుకుంటాం వల్ల మనం బీసీ ముఖ్యమంత్రి కావాలనే జయం వెళ్తాం వల్ల మన అందరిలో మంచి పని తీసుకుని మనం ముఖ్యమంత్రి గారు ఎందుకుని మనకు కావాల్సిన సమస్యలు మన సామాజిక వర్గంటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ మన సమస్యలు వాళ్ళకి తెలిస్తే ఒక సాంఘిక ఒక సామాజిక వర్గాన్ని తెలిస్తే ఆ సామాజిక వర్గం ఒక సమస్యలు అంటే వాళ్ళు తెలుస్తాయి అంటే రామకృష్ణ గారు అంటే రామకృష్ణ గారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ గడిచిన ప్రభుత్వాలు కానీ ప్రజా సమస్యలు తెలియకుండానే పాలన కొనసాగిస్తున్నాయంటారా తెలియట్లేదండి అది ఏదో ఏదో కొన్ని మెయిన్ డిమాండ్ పైన ఉన్నట్టు భయపైన మనకి వైద్యం మన మనిషికి క్యాన్సర్ వస్తే పైన పుండికి ఆయింట్మెంట్ రాసినట్టు చేస్తారు కానీ అట్లైన మెయిన్ ఆర్గాన్స్ ని మనం వాళ్ళు ట్రీట్మెంట్ చేయట్లేదు అలాంటిది మెయిన్ ఆర్గాన్స్ ఏంటి మన లక్ష్యం ఏంటి మన సమస్యలు ఏంటి మనకి ఏది కావాలి అనేది డిమాండ్ గట్టిగా వినిపించడానికి అవకాశం దొరకట్లేదు ఈ అవకాశం దొరకాలంటే మనలో ఒక ముఖ్యమంత్రి రావాలి అప్పుడు ఇది పూర్తిగా ట్రీట్మెంట్ అవుతుంది అప్పుడు దాకా ఈ ప్రక్షాళన అలా జరగదు ఈ ప్రక్షాళన జరగాలనుకుంటే మన సమస్యలు పరిష్కారం అవ్వాలనుకుంటే మనం ఎంతో హాయిగా ఉండాలనుకుంటే మన ఒక సామాజిక వర్గం బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయితే మాత్రం కంపల్సరీగా జరుగుతుందని నా ఉద్దేశం సార్ రైట్ రామకృష్ణ గారు అంటే ఇప్పటికే మరి ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి అంటే రిజర్వేషన్ మేము పకడ్బందీగా అమలు చేస్తున్నామంటూ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందుతున్నాయంటూ మరి ఈ మాటల్ని మీరేమంటారు రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందట్లేదండి రిజర్వేషన్ అని పేరు పెట్టుకుని వాళ్ళు వాళ్ళే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మాటలు వినేవాడిని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టుకుని ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఒక అధికారి ఒక రాజకీయ నాయకుడు బలమైనటువంటి ఉన్నత అదే ఉన్నతంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళే డమ్మీ క్యాండిడేట్లు పెట్టుకుని డమ్మీ రాజ్యాధికారం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి రిజర్వేషన్ జరగట్లేదు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలేదు అంటే నేను స్వతహాగా ఒక నిర్ణయం చెప్పి మా వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి ఇది పరిష్కరించాలి సార్ అని చెప్పడానికి ఇది అవకాశం లేదు ముఖ్యమంత్రి బిర్యానీ కట్టాలి వీళ్ళు ఇలాగా బతుకుతున్నారు అంటే రిజర్వేషన్ ముసుగులో ప్రజాస్వామ్యం జరుగుతుంది కానీ నిజమైన రిజర్వేషన్ కాదు ఇది నిజమైన నాయకులు కాదు వీళ్ళు నిజమైన ఎమ్మెల్యేలు కాదు నిజమైన ఎంపీలు కాదు వీళ్ళందరూ రిజర్వేషన్ అంటే అది ఉపయోగించుకుని వీళ్ళు పైన పద్మం నడుపుతున్నారు అంతే రైట్ అండి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మరి మీరు రిజర్వేషన్లు కోరుతున్నారు మరి పార్స్ కూడా డిమాండ్ చేస్తుంది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలంటే మరి ప్రభుత్వాల పని అవుతుందంటారా లేకపోతే ఏమైనా ప్రత్యేక ప్రభుత్వాలు రావాలంటారా ఏమంటారు మీరు ప్రత్యేక ప్రభుత్వాలు ఒక ఒక ఆశయాలు ఉన్నటువంటి ఒక పార్టీ ఉంటే కానీ ఆ ఆశయాలు ఉన్న పార్టీ అధికారంలో వస్తే కానీ ఇది అమలు జరగదు సార్ ఎన్నాళ్ళు చూసినా ఇలాగ 74 సంవత్సరాలు అయిపోయింది మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎక్కడ చేసిన గొప్పలు అక్కడే ఉన్నాయి ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి ఎవరో ఏమీ లేదు ఇదండి జరిగింది కనుక అది మన పార్స్ చేసుకున్నటువంటి కృషి ఎలాగైతే ఉందో కంపల్సరీగా మనలోంచి ఒక దృఢమైన ఒక సామాజిక వర్గాల మీద ఒక సంకల్పం ఉన్న అవగాహన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అయితే కానీ ఈ సమస్యలకు పరిష్కారం కుదరదు సార్ రైట్ అండి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మరి గడిచిన 74 ఏళ్ల నుంచి కూడా మరి స్వాతంత్రం వచ్చి 73-74 ఏళ్ళు మనం లెక్కలు వేసుకుంటున్నాం కానీ అభివృద్ధి ఎలా ఉంది ఒకవేళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వస్తే అమలు చేస్తే మరి అభివృద్ధి ఎలా మారబోతుందంటారు జనాభా ప్రాతిపదికన అధికారం మనకు వస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా 100 రెట్లు ఎక్కువ చేయొచ్చు ప్రతి గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు మనం వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళని ఎలా తీర్చాలి ఏమిటి అది మనం అమలు చేయడానికి అవకాశం ఉండదు ఇంట్లో స్వార్థం ఏమి ఉండదు మనకి ఇప్పుడు ఏంటి రాజకీయ పార్టీలు ఎలా పరిపాలిస్తున్నాయంటే ఏదో ఒక పథకం పెట్టి ఏదో పైపోతగా చేస్తారు తప్ప నిజంగా లబ్ధిదారులకి నీడెడ్ పీపుల్కి ఆ ఫలాలు వెళ్తలేదు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో గట్టిగా ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకి వెళ్తున్నాయి అన్ని అంటే రామకృష్ణ గారు ఇప్పటికే మరి కొన్ని బడ్జెట్లు కూడా మనం చూసాం సో రిజర్వేషన్ల భర్తీ అంటే ఐ మీన్ రిజర్వేషన్ల ధామాషా ప్రకారమే ఆయా కుల
సామాజిక వర్గాలకి పథకాలు ప్రవేశపెడుతున్నాం, మరి వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే కూడా ప్రభుత్వాలు చెప్పనే చెబుతున్నాయి కదా, మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ప్రభుత్వాలకు మ్యాండేటరీ ప్రకారంగా సూచిస్తున్నారు తప్ప అది రియాలిటీ లేదా? ఎస్ రామకృష్ణ గారు, చెప్పండి. ఎస్ చెప్పండి సార్. చెప్పండి. వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు, కానీ దాంట్లో నిజంగా అది అభివృద్ధి ఏమి కాదు నాకు అనిపిస్తుంది సార్. రియల్ గా జరగట్లేదు అది. అంతా కూడా ఏదో ప్రజలకి మచ్చిపూడి మచ్చిపూడి మారేడిగా చేసి ఏదో చేశారని చెప్పుకోవటానికి తప్పని చెప్పి నాకు ఉద్దేశంలో ఏం లేదు. రైట్ అండి. ఇప్పుడు ఎస్ అంటే మీ ఉద్యమం ఎలా వెళుతుంది అంటే, ఇప్పుడు పార్సల్ అసలు మెంబర్షిప్ ఎలా తీసుకుంటారు, దాని యొక్క నిర్మాణం ఎలా కొనసాగుతుంది? అసలు పార్సల్ ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలి, మన తర్వాత మన కుటుంబ సభ్యులు జాయిన్ చేయాలి, తర్వాత ఒక 7 సామాజిక వర్గాల నుంచి కమిటీల్లో సభ్యులుగా చేసి 7 సామాజిక వర్గం ఒక కమిటీ కింద ఏర్పాటు చేస్తే వాళ్ళ సమస్యలన్నీ నడుస్తుంటాయి, ఎలా నడుస్తున్నాయో వాటిని ఒక ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మన శక్తి ఎంత ఒక 5000 మంది మెంబర్స్ అయ్యారనుకోండి, ఎవరైనా ఎదుటి వాళ్ళు భయపడతారు. ఒక ఏరియాలో ఒక 5000 మంది మెంబర్షిప్ తీసుకున్నామంటే మనం మన కుటుంబ సభ్యులు మన మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు అందరితోనే చేయించడం వల్ల ఒక ఒక సామాజిక వర్గంగా ఒక గ్రూప్ గా ఏర్పడితే ఒక శక్తి వస్తుంది. అదే సభ్యత్వం లేదనుకోండి, మీరు ఎవరున్నారు ఏదైనా ఇతర రాజకీయ నాయకుల దగ్గర మాట్లాడినా మాకు పవర్ ఉండదు. అదే మన దగ్గర ఉన్నది అనుకోండి లిస్ట్ ఆయన 5000 మంది ఉన్నారు అని అడగటానికి మనం డిమాండ్ చేయడానికి ఒక శక్తి వస్తుంది. రైట్ రామకృష్ణ గారు, అంటే అంటే ఇప్పుడు మా వెనక 5000 మంది ఉన్నారు అన్న క్రమంలో ఒకళ్ళు ఆలోచిస్తే మరి ప్రస్తుతం ఉన్న పార్టీలకు సంబంధించిన స్పందన ఎలా ఉంటుందంటారు? బాగుంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు కరోనా నేపథ్యంలో స్లోగా ఉంది, అయితే ఇది ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇది స్పీడ్ గా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది సార్. మరి రిజర్వేషన్ వద్దు, జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలి అంటున్నారు. మరి రిప్రజెంటేషన్ కావాలి అంటే మరి సాధ్యాసాధ్యాలను కూడా ఒకసారి లెక్క వేసుకోవాలి కదా, మరి మీరేమంటారు? జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలి తప్ప రిజర్వేషన్ వద్దండి. రిజర్వేషన్ ఉంటే ఎవరు ఏం చేస్తారో తెలియట్లేదు, కనుక ఎంతమైతే జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్ కనుక ఇది అమలు చేసి తీరాలి. ఈ సాధ్యాసాధ్యాలు తెలుసుకోవాలంటే మన ముఖ్యంగా ఇది మన ఎలాగైతే ఇది జనాభా ఎలా ఉన్నది అనేది మనం మన పార్క్ తరఫున కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫున కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిజర్వేషన్ ఎంతమంది ఏదైతే ఉన్నారనేది ఎంతమంది ఉన్నారనేది మనం మన నియోజకవర్గ వైజ్గా మండల వైజ్గా విలేజ్ వైజ్గా కొద్దిగా సర్వే జరగాలి సార్. ఓకే, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం రిప్రజెంటేషన్ కావాలి తప్ప మనకి రిజర్వేషన్ ఉంది సార్. రిజర్వేషన్ దేంట్లో కావాలి? ఇది మన ఉద్యోగాల వాటిలో కావాలి. మన అంబేద్కర్ కల్పించినటువంటి ఉద్యోగాలు ఏమి కావాలి, కానీ మన రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం రిప్రజెంటేషన్ ఓన్లీ జనాభా ప్రాతిపదికన ప్రకారంగా మన రిజర్వేషన్ కావాలి. రైట్, రిజర్వేషన్ అప్పటికి రిప్రజెంటేషన్ కావాలి. ఎస్, అంటే ఇప్పుడు రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు జనాభా శాతం ఎంత అయితే ఉందో ఆ శాతానికి సంబంధించి మరి రిజర్వేషన్లు కావాలి, రిప్రజెంటేషన్ కావాలి అంటున్నారు మీరు. మరి జనాభా లెక్కలకు సంబంధించి కూడా గతంలో కూడా నేషనల్ శాంపిల్ సర్వే ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కూడా మరి ఎంత ప్రాతిపదికన మరి ఆ యొక్క జనాభా సంఖ్య ఉంది, మరి దాని ప్రకారం రిజర్వేషన్లు మరి ఎంత పెరగాలి ఎంత తగ్గాలన్నది కూడా ఒక విశ్లేషణ చేసింది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి జనాభా ప్రాతిపదికనే రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటూ కూడా మరి మీరు అడగడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలకి ఒకవేళ ఇదంతా సాధ్యపడుతుందంటారా? రామకృష్ణ గారు, రైట్, రాయవరపు రామకృష్ణ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ సమన్వయకర్త విశాఖపట్నంగా మరి ఉన్నారు. అదేవిధంగా ఏపీ బీసీ చైతన్య వేదిక కూడా మరి వారు నాయకులుగా ఉన్నారు. మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మెంబర్గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. జనాభా ప్రాతిపదికన మాకు రిప్రజెంటేషన్ కావాలంటూ కూడా మరి పార్స్కి సంబంధించిన మరి ఒక డిమాండ్గా వారు తీసుకురావడం జరిగింది. సో పార్స్ ఇప్పటికే మరి వేలాది మంది లక్షలాది మంది కూడా సభ్యత్వం పొంది ఉన్నారు అంటూ కూడా మరి పార్స్ మెంబర్ రామకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి, కంటిన్యూ. రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి.
రామకృష్ణ గారు వినిపిస్తుందా? రామకృష్ణ గారు వినిపిస్తుందా? రామకృష్ణ గారు రైట్. మరి మొత్తానికి రిజర్వేషన్లు వద్దు, జనాభా ప్రాతిపదికన మాకు రిప్రజెంటేషన్ కల్పించాలి అంటూ కూడా పార్స్ మెంబర్ రాయవార్పు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా నేషనల్ శాంపిల్ సర్వే ఏమైతే చెప్పిందో మరి అందులో కూడా అందులో ఉన్న జనాభా సంఖ్యకి అమలవుతున్న రిజర్వేషన్ సంఖ్య కూడా చాలా వ్యత్యాసం ఉందంటూ కూడా మరి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు జనాభా లెక్కలు కూడా మరి గతంలో తీసిన లెక్కలనే అదే ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క ప్రణాళికలు కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న మనం చూస్తున్నాం. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కానీ సామాజిక మరి అన్ని రంగాలలో కూడా రిజర్వేషన్లు కానీ పూర్తి స్థాయిలో జనాభా ప్రాతిపదికనే అమలు చేస్తే మంచిది అంటూ కూడా మరి రాయవరపు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.